తల్లిదండ్రులు బడులకు పంపించేందుకు కూడా మా పిల్లలను బడులను కూడా పంపించట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. అందుకనే స్కూల్స్ అండ్ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు అందించాలని సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి 40,000 కోట్ల రూపాయలను దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ పథకాలు రద్దు చేసి వాటిని పునరుద్ధరించాలని, సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలని ఈ సభా వేదికగా అందరు కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పటికే కొన్ని పథకాలను పునరుద్ధరించారు. వాటిలో విదేశీ విద్య వంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. ఈ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్య రంగాల్లో చేయుతనిచ్చే విధంగా ఎస్సీ వెల్ఫేర్ నిధులు కేటాయించడాన్ని ఆనందిస్తున్నాం అధ్యక్ష. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నటువంటి లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు. మా పరిస్థితులను అర్థం చేసుకొని మా జిల్లా మంత్రి వర్యులు పయ్యోల్ కేశవ్ గారు మా వెనుకబడిన నియోజకవర్గంపై కొంచెం దృష్టి సారించి అదనపు నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ, ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించి మళ్ళీ ఇండియాలోనే 1 రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. జై భీమ్.